హాయ్, తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్కి స్వాగతం. పరిగెత్తారు. అందులో డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ కూడా ఉన్నారు. ఇది అమెరికా హిస్టరీలోనే అతిపెద్ద మైగ్రేషన్గా మారింది. ఈ గోల్డ్ మైనింగ్ 7 ఇయర్స్ వరకు కొనసాగింది, అంటే 1848 నుంచి 1855 వరకు అనమాట. ఈ 7 ఇయర్స్లో చాలా మైనర్స్ సక్సెస్ అయ్యారు, అలాగే ఫెయిల్ కూడా అయ్యారు. అది కూడా ఎలాగో తెలుసా? చాలామంది ఆ బంగారం బరువు మొయ్యలేక కొండపై నుంచి పడి చనిపోయారు. ఇంకా కొంతమందిని దుండగులు బంగారం కోసం చంపేశారు. ఇవి అన్నీ పక్కకు పెడితే మీ దృష్టిలో ఎవరు రిచ్ అయ్యుంటారు అని అనుకుంటున్నారు. తప్పకుండా ఎవరైతే ఫస్ట్ గోల్డ్ని చూసి మైన్ చేశారో వాళ్ళే అని అనుకుంటున్నారు కదా. లేదు, ఎవరు రిచ్ అయ్యారో చెప్తే షాక్ అవుతారు, ఎందుకంటే రిచ్ అయిన వాళ్ళు అసలు గోల్డ్ మైనింగ్కే వెళ్ళలేదు. నిజం, మీరు అనుకోవచ్చు అసలు గోల్డ్ మైనింగ్కే వెళ్లకుండా రిచ్ ఎలా అయ్యారు అని కదా. చెప్తా, దానికన్నా ముందు మనం ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. దాన్ని సెకండ్ ఆర్డర్ థింకింగ్ అంటారు. ప్రతి ఒక్కరూ గోల్డ్ కోసం మైనింగ్కి వెళ్ళిపోయారు, కానీ కొంతమంది మాత్రమే వెళ్లకుండా బిజినెస్ని స్టార్ట్ చేశారు. అప్పుడు మైనింగ్ అనగానే తవ్వడానికి షవల్స్ కావాలి, అంటే గడ్డపార, ఇంకా బంగారంని మోయడానికి గుర్రాలు కూడా కావాలి. ఈ రెండింటిని ఉన్న ప్రైస్లో కాకుండా 5 to 10 times ప్రాఫిట్కి అమ్మారు, అంటే 10,000 ఉన్న షవల్ని 50,000కి అమ్మారనమాట. ఎందుకంటే మైనింగ్ వల్ల వాటికి అంత డిమాండ్ వచ్చేసింది. ఒక జర్మన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ లివి స్ట్రాస్ అనే వ్యక్తి రగ్గడ్ గార్మెంట్స్కి చాలా డిమాండ్ని గమనించాడు. వెంటనే లివి స్ట్రాస్ అండ్ కో అనే బ్రాండ్ని పెట్టి రగ్గడ్ గార్మెంట్స్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్స్లో ఒకటి. ఇంకో అతను ఫిలిప్స్ ఆర్మర్, మైనస్ మైనింగ్ చేశాక చాలా ఆకలితో ఉండడం గమనించాడు. వెంటనే ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ అమెరికాలోనే టాప్ ఫుడ్ బిజినెస్గా ఎదిగింది. దాని పేరు ఆర్మర్ మీట్ ప్యాకేజింగ్ కంపెనీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ కంపెనీ మైనస్కి హానెస్ట్ అండ్ రిలయబుల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇచ్చింది. అది ఏదో కాదండి, వెల్స్ ఫార్గో, వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యాంక్స్ ఆఫ్ ది వరల్డ్. అయితే మీకు ముందుగా చెప్పినట్టు వీళ్ళు ముగ్గురు సెకండ్ ఆర్డర్ థింకింగ్ స్ట్రాటజీని యూజ్ చేశారు. ఎప్పుడైనా దేనికైనా హై డిమాండ్ వస్తే చాలామంది దానికోసం వెళ్తారు. అయితే హై డిమాండ్ వల్ల వెళ్ళిన ప్రతి ఒక్కరికి దొరకదు, కాబట్టి దానికోసం వెళ్లకుండా ఆపోజిట్గా థింక్ చేసి అప్పుడున్న గోల్డ్ డిమాండ్ వల్ల లాంగ్ టర్మ్లో ఏ ప్రోడక్ట్స్కి అయితే డిమాండ్ వస్తుందో దానిపైన ఇన్వెస్ట్ చేశారు. ఇదే ఎండ్ ఆఫ్ ది స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు కొంచెమైనా నచ్చుంటే లైక్ చేయండి, ఏమైనా సజెస్ట్ చేయాలంటే కమెంట్లో రాయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.